हैदराबाद नांपल्ली नियोजकवर्ग बीजेपी अभ्यर्थी राहुल चंद्र नांपल्ली असेंबली बीजेपी कार्यालय में मेनिफेस्टो विडुदल चेशारु। ई कार्यक्रमंलो नियोजकवर्ग एलक्षन इंचार्ज अनकाल रेड्डी तो पाटु स्थानिक कार्यकर्तलु नेतलु पाल्गोन्नारु। मेनिफेस्टोलो पोंदुपरिचिन अंशालनु तीसुकोनि प्रजल्लोकि वेल्तू ओट्लु अभ्यर्थिस्तुन्नट्लु अभ्यर्थि राहुल चंद्र तेलिपारु। नांपल्ली नियोजकवर्गं अभ्यर्थिगा नेनु निर्वहिस्तुन्नटुवंटि प्रचारानिकि नांपल्ली प्रजलु घन स्वागत पलू उ वार्वे इबंध समस्या इवे संवस मजलिस पार्टी इकड़ एमएलए उल्ल पटा मुख्य ड्रैने समस्या मंच नीति समस्या रोड समस्या ये प्राता निवसीस्ो समस्या परकर कुंटड़पोना संवसर तरब ఏదైతే పాత లైన్స్ వేసుకునేయో ఆ పాత లైన్స్ ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి, రీమోడలింగ్ చేయకుండా అట్లనే పెట్టి ఉండడం జరిగింది। మరి ప్రజలు వెళ్ళిపోయారు, సంఖ్య హోటళ్ల సంఖ్య పెరిగిపోయింది, ఆయా ప్రాంతాలలో ఇవి రష్ అయిపోయింది। అయినప్పటికీ కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా మజ్లిస్ పార్టీ వీళ్ళని పూర్తిగా వదిలేయడం జరిగింది। మరి వాళ్ళు ముఖ్యంగా మా సమస్యలు పరిష్కారం చేయండి, మీరు మాట ఇవ్వండి, మేము ఓటేస్తామని చెప్పి అవడం జరిగింది। పూర్తిగా బస్తీలు స్లమ్ ఏరియాలు అంధకారంలో ఉన్నాయి, కనీసం ఒక లైట్ కూడా లేకుండా పూర్తి అంధకారం చేసి ఉన్నాయి। మరి ముస్లిం ప్రాంతాల్లో మాత్రం డెవలప్‌మెంట్ అభివృద్ధి చేసుకుంటున్నారు, బీజేపీ వస్తే సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేటటువంటి నినాదాన్ని తప్పకుండా తీర్చాతాచిగా అందరికీ అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమంలో మేము ముందుంటామని చెప్పి వారికి చెప్పడం జరిగింది। మా ముందు తీసుకొని వస్తున్నారు, ముఖ్యంగా హిందువులు ఎక్కడైతే అల్పసంఖ్యాకులుగా ఉన్నారో వాళ్ళ మీద మజ్లిస్ గుండాలు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, మరి బస్తీలు ఖాళీ చేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మరి మాకు ఎవరు అండగా ఉంటారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు। నేను గట్టిగా నేను పోటీ చేస్తున్నాను, ఈసారి నేను గెలుస్తాను, మీ యొక్క ఓటు మద్దతు నాకు ఉంటే నేను గట్టిగా గెలిచి హెవీ మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత మీకు నేను తప్పకుండా సగం రాత్రి మధ్యరాత్రి మీ గురించి నేను ఇక్కడ వచ్చి నిలబడతాము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిలబడతారు, తప్పకుండా మీతో పాటు మేము ఉంటాము, ఎవ్వరు కూడా ఎక్కడ బస్తీలు ఖాళీ చేసేటటువంటి పరిస్థితులు నిర్మాణం కానీ ఉంటుంది, ఇది న్యూ సిటీ గానే ఉంటుంది, ఓల్డ్ సిటీ జయం దీని అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది।